Hello. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అన్నమాట. ఇది విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో ఎంత సక్సెస్ అవుతారు అంటే మంత్లీ మినిమం 1 lakh rupees తగ్గకుండా ఈ ఒక్క బిజినెస్లో ఇన్కమ్ అనేది ఉంటుంది. బిజినెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఫ్రెండ్స్, బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోబోయే ముందర ముఖ్యంగా మనం 5-star హోటల్కి వెళ్ళినా, చిన్న చిన్న హోటల్స్కి వెళ్ళినా, ఎక్కువ ఇంట్రెస్టెడ్గా తినేటటువంటి ఐటెం ఏదైనా ఉంది అంటే చపాతి. అలాగే కొన్ని స్టేట్స్లో రోటీ ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ముఖ్యంగా ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ మనం రోటీ కానీ చపాతి కానీ తినాలి అంటే కాస్తంత టైం అనేది అవుతుంది. నేను కూడా చాలాసార్లు చపాతి తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూసి వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అక్కడ వచ్చినటువంటి కస్టమర్కి తగ్గట్టుగా చపాతీస్ కానీ రోటీస్ కానీ సర్టైన్ టైంలో అందించకపోవడం వల్ల కస్టమర్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఇక రెండో విషయం ఏంటంటే టేస్ట్. కొన్ని చోట్ల టేస్ట్ అనేది బాగలేకపోవడం వల్ల కూడా మనకి తినడానికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో వీటన్నిటినీ పక్కన పెడితే లేటెస్ట్గా చపాతీ కానీ రోటీ కానీ హయ్యెస్ట్ క్వాలిటీతో కస్టమర్కి సర్వ్ చేయడానికి లేటెస్ట్ మిషనరీస్ అనేది వచ్చేసాయి. సో ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. మొదటగా ఆ మిషన్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయానికి వస్తే, సో రోటీస్ని కావచ్చు చపాతీని కావచ్చు హయ్యెస్ట్ క్వాలిటీతో కస్టమర్కి సర్వ్ చేయడానికి ఈ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి, అలాగే ఎక్కువ ప్రొడక్షన్ని మనం చేయాలి అంటే ఎలాగా అనేది తెలుసుకుందాము. మొదటగా మనము రోటీ కానీ చపాతీ కానీ తయారు చేయాలంటే పిండిని బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. జనరల్గా తక్కువ మందికి మిక్స్ చేసేటప్పుడైతే హ్యాండ్స్తో మిక్స్ చేస్తే ఓకే, కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఐటెంని హైజెనిక్గా కోరుకుంటూ ఉన్నారు. సో అటువంటి సమయంలో ఇక్కడ చూడండి, ఆటా మేకింగ్ మిషన్ అని అంటారు. సో దీంట్లో జస్ట్ తగినంత వాటర్, సాల్ట్ అలాగే పిండిని వేసిన తర్వాత జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, మిషన్ అనేది మీకు మూవ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మీకు 1 kg నుంచి సుమారుగా 50 kgs వరకు మెటీరియల్ని వేసేటటువంటి మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో మొదటగా ఇందులో పిండి అనేది మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మరొక మిషన్లో ఆ పిండిని ఇన్సర్ట్ చేస్తే డౌ మేకింగ్ మిషన్ అనేది ఉంటుంది. సో అందులో మనం పిండిని ఇన్సర్ట్ చేస్తే మనకి రౌండ్ బాల్స్ అనేది రెడీ అవుతాయి. సో అలా రౌండ్ బాల్స్ రెడీ అయిన తర్వాత
నెక్స్ట్ మరొక మిషన్ అనేది ఉంటుంది. ఆ మిషన్లో మనం రౌండ్ బాల్స్ని ఇన్సర్ట్ చేస్తే చాలు. పైన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో రోటీ కానీ చపాతీ కానీ రోస్ట్ అయ్యి రెడీ టు సర్వ్గా మనకి రెడీ అయిపోతాయి. అన్నీ కూడా ఒకటే సైజులో సేమ్ క్వాలిటీలో మీకు ఈజీగా రెడీ అయిపోతాయి. చాలా హైయెస్ట్ క్వాలిటీలో మీకు చపాతీ కానీ రోటీ కానీ మేకింగ్ అవుతాయి. సో ఈ మిషన్ యొక్క కెపాసిటీ విషయానికి వస్తే మనకి పర్ అవర్కి సుమారుగా 1000 నుంచి 1500 చపాతీస్ కానీ రోటీస్ కానీ మనకి రోస్ట్ అయ్యి బయటికి వస్తాయి. డైరెక్ట్గా కస్టమర్కి మనం సర్వ్ అనేది చేయవచ్చు. ఇక ఈ మిషన్ దేంతో తయారయ్యి ఉంటుంది అనే విషయానికి వస్తే 202 స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి స్పేర్స్ అన్నీ కూడా 304 స్టీల్తో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలా హైయెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో రస్ట్ అనేది పట్టదు. మిషన్ చాలా హై క్వాలిటీతో ఉంటుంది. ఇంటర్నల్గా మనకి ఈ మిషన్తో పాటు 1 HP మోటార్ అనేది కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఇక ఈ మిషన్ యొక్క వెయిట్ విషయానికి వస్తే 450 kg వెయిట్ అనేది ఉంటుంది. మిషన్ ఎలా రన్ అవుతుంది అనే విషయానికి వస్తే మనం LPG గ్యాస్ కావచ్చు లేదా CNG గ్యాస్తో కానీ మనము ఈ మిషన్ని రన్ అనేది చేయవచ్చు. అలాగే ఈ మిషన్లో హీట్ని లో ఫ్లేమ్లోను హై ఫ్లేమ్లోను మార్చుకోవడానికి మనకి నాజిల్స్ అనేటివి కూడా ఉంటాయి. మిషన్ ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ వెనకాల ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేస్తే చాలు మనకి ఆన్ అవుతుంది. మనకి ఎక్కువ హీట్ కావాలి అంటే హై ఫ్లేము, తక్కువ హీట్ కావాలంటే లో ఫ్లేమ్లో పెడితే మనకి రోటీస్ అనేది రెడీ అయిపోతాయి. ఇక ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటంటే మిషన్స్ ఏదైనా హైయెస్ట్ కాస్ట్లో ఉంటాయేమో, ఇంత ప్రొడక్షన్ చేస్తుంటాయి అని అనుకుంటారేమో. చాలా తక్కువ ప్రైస్ నుంచి మనకి మిషనరీస్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. మనకి అదే పిండి మిక్సింగ్ అంటే డో మిక్సింగ్ మిషన్ అనేది ఉంటుంది. ఇది ప్రైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి 10,000 నుంచి అప్ టు 1 lakh వరకు మనకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. అంటే దాంట్లో వేసేటటువంటి పిండి కెపాసిటీని, కేజెస్ని బేస్ చేసుకొని మనకి డౌ మిషన్ యొక్క ప్రైజ్ అనేది ఆధారపడి ఉంటుంది. రోటీ రోస్టింగ్ మిషన్ వచ్చేసి మీకు సుమారుగా 1,50,000 రూపీస్ నుంచి అప్ టు 3 lakhs వరకు అవైలబిలిటీలో ఉంటాయి. అంటే ప్రొడక్షన్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని మనకి ప్రైజ్ అనేది ఉంటుంది. ఇక అలాగే చపాతీ అలాగే రోటీ భట్టి అని అంటారు అన్నమాట. అంటే స్టవ్ టైప్లో భట్టి లాగా ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చేసి మీకు 20,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక మీకు లోకల్లో బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మనం ఈ మిషనరీస్తో రన్ చేస్తే చాలా తక్కువ సమయంలో హైయెస్ట్ ప్రొడక్షన్ని హైయెస్ట్ క్వాలిటీతో హైజీనిక్గా మనము కస్టమర్కి సర్వ్ అనేది చేయవచ్చు. రోటీ కావచ్చు, చపాతీ కావచ్చు. సో యాక్చువల్గా మనకు అయ్యేటటువంటి కాస్ట్ చాలా చాలా తక్కువ. కస్టమర్ దగ్గర నుంచి మనము మినిమం 25 రూపీస్ నుంచి 55 రూపీస్ వరకు చపాతీకి కానీ రోటీకి కానీ మనం మనీని కలెక్ట్ చేయవచ్చు. కానీ మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి చాలా తక్కువ. 10 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలోనే మనకి చపాతీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎవరైతే హోటల్స్ని రన్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ మిషనరీ అనేది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరన్నా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మా లొకేషన్లో నెల్లూరులో నవాబుపేటలో ఒక హోటల్ అనేది ఉంది. అది రెసిడెన్స్లోనే చేస్తారనమాట. రథం దోస్తులు అని అంటారు. సుమారుగా ఒక 15 to 20 ఇయర్స్ నుంచి ఆ దోస్తుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందుతున్నారు. అలాగే మీరు ఒక సెంటర్లో ఓన్లీ చపాతీ ఆ రోటీని కనుక మీరు పెట్టి సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ని పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love.